కేంద్ర ప్రభుత్వ పథకాలలో మ్యాచింగ్ గ్రాంటు బకాయి నిధులు విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సహకార సంఘాల్లో సభ్యుల గుర్తింపు పదవి కాలం ముగిసిన సంఘాల ఎన్నికల నిర్వహణకు సత్వరమే చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఖరీఫ్ కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఖరీఫ్లో చేపట్టే కార్యక్రమాలు, రుణమాఫీ పథకం, పంటల బీమా విధి విధానాలపై సమీక్ష నిర్వహించిన తుమ్మల పంటల బీమా పథకం టెండర్లలో పేర్కొనే నిబంధనలకు ముందుకొచ్చే కంపెనీల అర్హతలు రైతులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. పథకం అమలుపై ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. వెంటనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని సూచించారు. విత్తన సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని టీఎస్ సీడ్స్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. తొలి విడత పంట నష్ట పరిహారం 15 కోట్ల పంపిణీ పూర్తయిందన్న మంత్రి 2-3 విడత జరిగిన పంట నష్ట వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు వేగవంతం చేసి నెలాఖరులోగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఆధునిక సాంకేతికతతో పండ్ల తోటల పెంపు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.